వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మాగర్థ వివ సంపృక్తో మాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇదివరకు మనం చర్చించుకున్న వీడియోలో మార్గశిర మాసంలో 16వ తేదీనకి చాలా బాగా విశిష్టత ఉంది. ఆ రోజు మనం దైవారాధన చేసినట్లు గనక అయితే మంచి ఫలితం ఉంటుంది, మనకి గొప్ప లాభం అనేది కలుగుతుంది అని చెప్పారు. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని కానీ మీరు అవన్నీ కూడా చెప్పారు కదా, అయితే 16వ తేదీన మార్గశిర మాసంలో ఎటువంటి దైవారాధన చేయాలి, దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి, ఈ యొక్క రోజు విశిష్టత ఏంటి అనేది మీరు ఈరోజు మాకు చెప్పగలరు? తప్పకుండానమ్మా. ఇదివరకు మాటల సందర్భంలో మీకు తెలియజేసిన మార్గశిర మాసంలో వచ్చేటువంటి రోజు ఒక గొప్ప రోజు ఉంది. ఆ రోజు అంటే కార్తీక మాసంలో కోటి సోమవారాలు రోజు ఎలా అయితే ఉంటుందో, మార్గశిర మాసంలో కోటి శనివారాల వ్రత ఫలితం దక్కే రోజు కూడా ఒకటి ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మనం తెలియచేద్దామని చెప్పి మనం ఇద్దరికి తెలియజేసుకున్నాం అమ్మా. ఇప్పుడు మనకు కార్తీక మాసము. ఆ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున ఏం చెప్పబడి ఉంది, కోటి సోమవారాలు ఉపవాసము ఉంటే ఎంతటి ఫలితమో, కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున ఉపవాసం ఉంటే అంత ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది. ఎందుకు, ఈ యొక్క శివకేశవులకి భేదము లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణోర్ విష్ణోర్చ హృదయం శివ యథాశివమయో విష్ణురు ఏవం మయ శివ. అంటే శివుడిలోనే విష్ణు ఉన్నాడు, విష్ణువులోనే శివుడు ఉన్నాడు. నిరంతరం ఒకళ్ళనొకళ్ళు ప్రార్థన చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు ఒకరికొకరు అని చెప్పి. కాబట్టి కార్తీక మాసంలో దామోదర నామంతో ఎలా అయితే మనం విష్ణువుని కొలుస్తామో, అలాగే ఈ యొక్క మార్గశిర మాసంలో మధుసూదన నామంతో విష్ణువుని కొలుస్తాం. అయితే కార్తీక మాసము ఈశ్వరునికి సంబంధించి విష్ణు నక్షత్రం రావాలి, మార్గశిర మాసంలో విష్ణువుకు సంబంధించింది శివ నక్షత్రం రావాలి. శివ నక్షత్రం ఏంటి, ఆరుద్ర నక్షత్రం. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున పౌర్ణమి గనక ఉంటే అద్భుతం, దాన్ని శివ ముక్కోటిగా చెబుతారు. కానీ ఈ మార్గశిర మాసంలో మనకు పౌర్ణమి వెళ్ళిన మరుసరి 16వ తారీఖు రోజున ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఇది సాక్షాత్తు శివ జన్మ నక్షత్రం. కాబట్టి అందున ఆ రోజు సోమవారం అయింది, 16వ తారీఖు సోమవారం అయింది. కాబట్టి అద్భుతమైనటువంటి రోజు. ఆ రోజున ఈశ్వరుని అభిషేకం చేసిన, అర్చించిన, శివనామాన్ని జపించిన, నామజపం చేసిన ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. ఆ రోజు గనక ఉపవాసం ఉంటే, కోటి శనివారాల పాటు ఉపవాసం ఉంటే ఎంత పుణ్య ఫలితం మనకు లభిస్తుందో అంతటి పుణ్య ఫలితం మన ఖాతాలో పడుతుంది. ఇంతకన్నా గొప్ప పుణ్యం, గొప్ప యోగం మనిషికి ఇంకేం కావాలమ్మా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ రోజున తప్పకుండా 16వ తారీఖు రోజున ఉపవాసాన్ని ఉండే విధానాన్ని అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా ఆ రోజు ఉండండి. ఎందుకనంటే మంచి మంచి రోజులు మళ్ళీ మళ్ళీ మనకు కావాలంటే రావు. కాబట్టి ఆ రోజున చేయవలసినటువంటి చిన్నపాటి పూజా విధానం మీకు తెలియచేస్తాను. అందరూ కూడా చేసుకోగలిగేటువంటి పూజా విధానమే ఆ రోజున ఎవరైతే నియమాన్ని పాటిస్తారో ఈశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రులు అవుతారట. అది మనకు చెప్పబడి ఉంది శివపురాణంలో. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క దత్త జయంతి సందర్భంగా మహామహిమాన్విత కాశీక్షేత్రంలో 15వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు కాశీక్షేత్రంలో 15వ తారీఖు రోజున 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆ రోజున శివానుగ్రహం పొందడం కోసం ప్రతి మానవుడు కూడా, వీక్షించేటువంటి ప్రతి మానవుడు కూడా పాటుపడాలి.
ఇందులో ఒక గొప్ప వైశిష్ట్యత మీకు తెలియచేస్తానమ్మా. సతీదేవి ఈశ్వరుని భార్య, దక్షిణి కుమార్తె, పిలవని పేరంటానికి వెళ్ళిన కారణం చేత అవమానించబడి తనకు తానే అగ్నిలో ఆహుతైపోతుంది. ఈ వియోగాన్ని భరించలేక, సతీ వియోగాన్ని భరించలేక ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని శివతాండవం చేస్తూ ఉన్న సందర్భంలో సుదర్శన చక్రముతో విష్ణు భగవానుడు దేహాన్ని ఛేదించగా 18 ప్రదేశాలలో పడడం, అది అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడింది. తర్వాత సతీ లేని కారణం చేత వియోగం చెందినటువంటి శంకర భగవానుల వారు ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. ఈ ధ్యానంలో నిమగ్నమై ఉన్నటువంటి సందర్భంలో తారకాసురుడు గొప్ప వరప్రసాదాన్ని పొందుతాడు. ఏమని అంటే, ఈశ్వరుడికి పార్వతీదేవికి అనగా సతీదేవికి పుట్టిన సంతానము చేతనే నేను మరణించాలి అని చెప్పి, మరి సతీదేవి లేదు కదా, మరణించింది కదా, మరి ఆయనకి పెళ్లి కాదు కదా, ధ్యానంలో ఉన్నాడు, ఎవరు పిలిస్తే పలుకుతాడు ఆయన, ఎవరు పిలిచినా పలకడు, ధైర్యం లేదు ఎవరికి కూడా. కాబట్టి ఇటువంటి అకారణమైనటువంటి కోరికను కోరి తద్వారా తారకాసురుడు ముల్లోకాల్ని పీడింపచేస్తుంటే బ్రహ్మ విష్ణువులందరూ కూడాను అందరూ కూడా మొరపెట్టుకున్నారు, అందరు దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణువుని. అంతటా ఈ పని చేయగలిగినగా ఈ యొక్క ఈశ్వరుణ్ణి ధ్యానం నుంచి విముక్తి చేసేవాడు, మేల్కొల్పేవాడు ఒక్క మన్మధుడే. కాబట్టి ఆయనకి ఉపయోగపడాలంటే పార్వతీదేవి ఎక్కడ జన్మించిందో తెలుసుకుని మళ్ళీ ఆ పార్వతీదేవిని నియోగించాలి. పార్వతీదేవి హిమవంతుని పుత్రిక, సతీదేవి హిమవంతుని పుత్రిక పార్వతిగా జన్మించింది. ఆ పార్వతిని పూజ పరిచారకుల కోసం, పరిచర్యల కోసం నియమించారు. ఈశ్వరుని ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా, ఆయనే నా నాథుడు కాబట్టి ఆయన్ని వివాహం ఆడాలని పరితపిస్తుంది. ఈలోగా మన్మధుడు ప్రవేశమవ్వడం, ఆ బాణాల కదలికల వల్ల ధ్యానం నుంచి మేల్కొనడం, ఎవరు నన్ను ధ్యానం నుంచి భంగమనర్చారు చూసి మన్మధుడిని దహించి వేయడం, ఎదురుగా తనకు ఉన్నటువంటి పరిచారికలు పరిచర్యలు చేస్తున్నటువంటి ఆమెను చూసి దివ్య దృష్టితో తన పూర్వజన్మలో ఆమె నా భార్య అని చెప్పి గ్రహించడం, తద్వారా ఆమెను వివాహమాడడం, తదనంతరం కుమారస్వామిని పొందడం, ఆ కుమారస్వామి తారకాసుర సంహారం జరిగింది. కాబట్టి ఇక్కడ కుమారస్వామిని ఎందుకు ఇష్టపడతాడు ఈశ్వరుడు అని అంటే, అందరిలోకెల్లా కూడా కుమారస్వామి అంటే మహాప్రేమ పరమేశ్వరుడికి. ఎందుకు, తనకు మళ్ళీ భార్యను ప్రసాదించగలగానికి కారకుడయ్యాడు, కారకుడయ్యాడు. కాబట్టి కుమారస్వామి అంటే చాలా ఇష్టం. కానీ ఈ కుమారస్వామి కంటే కూడా మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈశ్వరుని ఆరాధన చేస్తారో అట్టి కుమారస్వామి కంటే కూడా ఆరాధన చేసిన వాళ్ళు ప్రీతిపాత్రులు అవుతారంటే, ఆ రోజున ఆరుద్ర నక్షత్ర మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున ఎవరైతే పూజ చేస్తారో, ఈశ్వరుని ఆరాధన చేస్తారో, కుమారస్వామి కంటే ఇష్టులు అవుతారట. పైగా ఇందులో గమ్మత్తు ఏంటనంటే, పార్వతీ అమ్మవారు మృగశిర నక్షత్రంలో జన్మించింది, మిథున రాశి. ఇక ఆరుద్ర నక్షత్రంలో శివుడు జన్మించాడు, అది మిథున రాశి. అంటే మృగశిర 3-4 పాదాల్లో ఖచ్చితంగా జన్మ అయి ఉండాలి. ఎందుకనంటే దంపతులకి చిహ్నం మిథునం తత్వం, మిథున రాశి సింబల్ దంపతులు. దంపతులు అంటే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి ఖచ్చితంగా మృగశిర నక్షత్రంలో అమ్మవారు జన్మించింది పార్వతీ అమ్మవారు, కానీ 3-4 పాదాల్లో జన్మించి ఉంటుంది. ఆ మృగశిర నక్షత్రము ముందు రోజు అమ్మవారి నక్షత్రం, తదనంతరం శివుడి నక్షత్రం కలిసి వచ్చింది. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంతో ఉన్న రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా బ్రహ్మ ముహూర్త కాలంలో లేచి స్నానకృత్యాదులు తీర్చుకొని శివచిత్ర పరివారానికి చక్కగా పూలమాల, మల్లె పూలమాల, గన్నేరు పూలమాల వేసి ఆవు నేతితో దీపారాధన చేసి వీలుంటే అభిషేకం చేయించుకోండి. మీరే చేయండి, శివాయ నమః అంటూ శివలింగానికి అభిషేకం చేయవచ్చు, లేదా శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయవచ్చు. కానీ బ్రహ్మముహూర్త కాలంలో అభిషేకం చేయాలి. ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యము 3 ఇచ్చి సూర్యాయ నమః, మిత్రాయ నమః అంటూ 3 అర్ఘ్యమిచ్చి తదనంతరం సూర్యాష్టకం 6 పారాయణం చేయాలి. ఇక మధ్యాహ్నం వరకు ఎంతో ఆరుద్ర నక్షత్రం ఉందమ్మా, 12 వరకు కూడా చిల్లర. ఆ రోజంతా శివ సహస్రనామ పారాయణం వీలైనన్ని సార్లు చేయండి. శివుని ప్రీతి కొరకై ఏ దానమైనా శివార్పణం అంటూ చేయండి, అన్నదానం చేయండి. నిజంగా చెప్తున్నానండి, సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు, శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు.
ఈ కార్యక్రమం మీరు చూడాలన్నా, ఈ కార్యక్రమం నేను చూడాలన్నా ఆ పరమేశ్వరుని ఆజ్ఞ వల్లనే జరుగుతుంది తప్ప ఇంకేదీ కాదు. కాబట్టి చూసిన వాళ్ళందరూ కూడా శివానుగ్రహం కోసం పాటుపడాలని నా మనవి. కాబట్టి చక్కగా చెప్పినటువంటి పరిహారాన్ని ఆ యొక్క శివనక్షత్రం ఉన్న ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ 16వ తారీఖు రోజు సోమవారం కూడా అయింది. అద్భుతమైన విశేషం, ఎన్ని జన్మల పుణ్య ఫలితమో. ఈ 2024 పోతూ అనేక పుణ్య యోగాల్ని మనకు ప్రసాదించింది. ఆ రోజున మీరు చెప్పిన విధానాన్ని అనుసరించండి. తప్పకుండా ఏ పుట్టలో ఏ పాముందో శివానుగ్రహం కలుగుతుంది అనే ఉద్దేశంతోనే మీరు ఈ వీడియో చూస్తున్నారేమో. కాబట్టి ఈ వీడియోని నచ్చినంత మందికి, మీ బంధువులకి స్నేహితులకి ఈ పుణ్యాన్ని పంచిపెట్టండి, షేర్ చేయండి ఈ వీడియోని. తప్పకుండా అందరూ ఆచరిస్తారు. అందరూ ఆచరించి పొందిన పుణ్యంలో మీకు ఆ పుణ్యం లభించి తీరుతుంది. శివుడు ఎక్కడికి పోడు, మనల్ని ఎప్పుడు వెన్నంటి మనల్ని నీడలా కాపాడుతూ ఉంటాడు. శివానుగ్రహం కంటే ఈ యొక్క సృష్టిలో ఇంకా ఏదీ లేదు. ఒక్కసారి శివానుగ్రహం కలిగిందా, ఆయన అనుగ్రహం 10 కోట్ల వంతు మనకు లభించినా చాలండి, మన తరతరాలు ఆనందంగా సౌఖ్యంగా జీవిస్తాము. మనకు ఈ కలియుగంలో డబ్బుకి లోటు అంటూ ఉండదు. డబ్బు కావాలి అన్నా, ప్రశాంతత కావాలి అన్నా, జీవితంలో సమస్యలు తొలగాలన్నా ఈ మార్గశిర పౌర్ణమి వెళ్ళిన తదుపరి వచ్చే ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ 16వ తారీఖు రోజున చెప్పినటువంటి పరిహారాన్ని అందరూ పాటించండి. అవకాశం ఉంటే డిసెంబర్ 15వ తారీఖు రోజున 3 గంటలకి కాశీక్షేత్రంలో మా పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు జరుగుతున్నాయి. అందులో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.